ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి రైస్ బాగున్నాయి. మన అన్నం పెట్టే జిల్లాలు అవి, అన్నింటినీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఒకవైపు తెలుగుదేశం ప్రభుత్వం గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు అని చెప్పి నదుల తాలూకు ఆవశ్యకతని, వాటిలో ఉన్న ఆధ్యాత్మికత బెనిఫిట్స్ అన్నీ వీటి కోసం పుష్కరాలు జరిపారు. అలాంటి నదులు కలుషితమయ్యే పరిశ్రమలు వస్తున్నప్పుడు ఇవన్నీ మాకు వాళ్ళు తాగునీరు కానీ, అలాగే 50,000 పైగా మత్స్యకారులు దెబ్బలు తింటున్నప్పుడు కానీ ఎందుకు ఇవన్నీ తెలుగుదేశం ప్రభుత్వం, ఏ ఇంత గొడవలు జరుగుతున్నప్పుడు ఎందుకు దీన్ని అడ్డుకోవట్లేదో నాకు అర్థం కాలేదు. నిజంగా నేను కూడా వన్ సైడెడ్గా కాకుండా యాజమాన్యం సైడ్ కూడా ఆలోచించాను. దీనికి ముఖ్య కారణం గోదావరి జిల్లాలో డెల్టా పేపర్ మిల్ ఉంది. ఆ డెల్టా పేపర్ మిల్లో ఒక జీవ నదిని ఒకటి చంపేశారు. ఈ కాలుష్యాలు విడుదల చేసి లాస్ట్ ఒక 10 సంవత్సరాల్లో నీళ్లు తాగి ఆ పంట కాలువలని కానీ ఆ జీవనదిని కానీ చంపేశారు. ఈ రోజున దుర్గంధం తప్ప అక్కడ ఏముండదు. అలాగే మిగతా చాలా పరిశ్రమలు ఆ కాలుష్యాలు ఈ నదీపాయల్లోకి, గోదావరి నదీపాయల్లోకి వదిలేయటం వల్ల విపరీతమైన కాలుష్యాన్ని చెంది దేనికి పనికి రాకుండా చాలా పరిస్థితులు ఉన్నాయి. ఒకటి, ఇక్కడ ఒక పరిశ్రమ పెట్టాలి అంటే, రెండు పంటలు పండే పరిశ్రమ పెట్టండి, ముందు అక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఇది పంటలకి అనుకువగా లేని ప్రదేశం, ఇది అందుకని ఇక్కడ పరిశ్రమ పెడుతున్నాం అనేది ఒక నామ్స్ ఉన్నాయి. ఆ నామ్స్ని వేటినిటిని పాటించలేదు, పాటించకుండా పెట్టేసి వాళ్ళ ఉద్దేశం కూడా ఏంటంటే మేము డైరెక్ట్ పైప్ లైన్ వేసేస్తామంటే ఏ పరిశ్రమ భారతదేశంలో చెప్పిన మాట మీద నిలబడ్డారు? ఏ ఒక్కరు కూడా నిలబడలేదు. ఈ రోజుకి ప్రధానమంత్రి గారు గంగానది కాలుష్యం గురించి, ఎందుకంటే అలాగే కాలుష్యం మిగతా పరిశ్రమల వ్యర్థాలు కూడా అలాగే గంగానదిలో వదిలేసి ఈరోజు విపరీత నిషత్తులు అయిపోయింది గంగానది కూడా. అలాగే ఈ రోజున గోదావరిని కూడా మిగతా కృష్ణాని ఇలాంటి ప్రతి చోట్ల పరిశ్రమల తాలూకు కాలుష్యాన్ని వదిలేసి ఏమాత్రం ఎన్విరాన్మెంటల్ నామ్స్ పాటించకుండా వదిలేసి కేవలం లాభాలే లక్ష్యంగా పెట్టుకున్న యజమాని ఉన్నప్పుడు దాన్ని ఖచ్చితంగా ప్రజలకి ఇబ్బంది కలుగుతున్నప్పుడు దాన్ని ప్రజలు ఎదుర్కొంటారు. అలా వాళ్ళ సమస్యని బయటికి తీసుకొచ్చినప్పుడు ఆ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళ బాధ్యత వాళ్ళు దాని గురించి మాట్లాడడం, స్పందించడం. అలా కాకుండా గత 30 రోజులుగా 144 సెక్షన్ ఏంటో నాకు అర్థం కాలేదు. చాలా చిన్న ఊర్లు అయ్యి, ఒక్కొక్క ఊళ్ళో 1,000 మంది, 2,000 గడపలు, 3,000 గడపలు ఉండే ఊర్లు అయ్యి, అక్కడ 144 సెక్షన్ పెట్టడం అంత దుర్మార్గం, అంత దారుణాలు ఏం చేశారు నాకు అర్థం కాల. వాళ్ళు ఎవరు కూడా ఆయుధాలు పట్టుకోలేదు, వాళ్ళెవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయలేదు. వాళ్ళు అడిగిందల్లో మాకు ఇలాంటి పరిశ్రమ వద్దు, మీరు దాని గురించి మాట్లాడని చెప్పి ఇది ఏదో ఒక నీజోక్ రియాక్షన్ తోట 10 రోజులు 15 రోజుల క్రితం అయితే, 4 రోజుల క్రితం అయితే నేను కూడా ఆలోచించాను. కాకపోతే ఇది గత 2.5 సంవత్సరాలుగా జరుగుతూ ఇది అంతకంత పెరుగుతూ ఉంది. మొన్న ఈ మధ్యన సిపిఎం నాయకులు వెళ్ళినప్పుడు కూడా, మధు గారు లాంటి నాయకులు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి జరగటం అది వాళ్ళని వాళ్ళ మీద నిర్బంధించడం నాకు ఎందుకు సరైనది కాదనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఒక ప్రజల్లో ఒక సమస్య ఉన్నప్పుడు ఏ పొలిటికల్ పార్టీ కావచ్చు ఏదైనా కావచ్చు కానీ వాళ్ళు చెప్పుకునే అవకాశం ఇవ్వండి, వాళ్ళు ఎందుకు మీరు ఇబ్బంది పెట్టి అరెస్ట్ చేస్తారు? అలాగే ఇలాంటిదే ఇప్పుడు ప్రభుత్వం కానీ దీన్ని ఆలోచించకుండా ముందుకెళ్తే ఇది ఇంకొక నందిగ్రామ్ అయ్యే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకసారి బయటకు వచ్చి బద్దలైపోయే వరకు ఈ రోజున తెలుగు కాకుండా అలా జరగకుండా తెలుగుదేశం ప్రభుత్వం ముందుగానే దీని బాధ్యత తీసుకొని ఇది అంత చిలికి. నేను యాక్చువల్గా ఈ పట్టులో ప్రెస్ మీట్ని నేను యాక్చువల్గా ఊరు వెళ్దాం అనుకున్నాను, భీమవరం వెళ్ళి ఎక్కడైతే ఆ తుందూర్తి గ్రామానికి వెళ్ళి మాట్లాడదాం అనుకున్నాను. కానీ అక్కడ నాకు ఉద్రిక్తులు, నేను ఎలాగానే కొన్ని ఉద్రిక్తులు వస్తాయి, నాకు ఆ భయంతో నేను దీన్ని ఆ జాగ్రత్తతో నేను ఇక్కడ హైదరాబాద్లోకి వాళ్ళని రిక్వెస్ట్ చేశాను ఇక్కడికి వచ్చి మాట్లాడతారని చెప్పి. ఎందుకంటే అక్కడికి వచ్చినప్పుడు సమస్యని పక్కతో పెడదో పట్టించే పరిస్థితులు ఒకసారి జరగచ్చు. వాటన్నిటిని అలా కాకుండా సమస్యని పక్కతో పట్టించకుండా సమస్యని వాళ్ళ రైతుల గూడుని యథాతథంగా మనకి మీడియా వారికి తెలిపేలాగా ఈ ఏర్పాటు చేయడం జరిగింది. మన దేశంలో మనకి ముఖ్యంగా మన పారిశ్రామిక ప్రగతికి ఎవరు కూడా అడ్డం కాదు. నాకు కూడా పారిశ్రామిక ప్రగతి నాకు చాలా అత్యంత పెద్ద పీట వేస్తాను. కాకపోతే మనకి
మన సంపద అంతా ఒక కొన్ని కులాల మధ్యలో ఉండిపోద్ది. ఆ జాగ్రత్తలు చాలా తీసుకోవాలి. ఇప్పుడు ఒక ఉదాహరణకి మత్స్యకారులు దెబ్బతింటే ఇప్పుడు మనకి అదే ఇదే ఇలాంటి సమస్య ఆక్వా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఆస్ట్రేలియాలో ఒకసారి జరిగినప్పుడు అక్కడ అందరూ తెల్లవాళ్ళు. అక్కడ అది కేవలం ఒక పొల్యూషన్ ఇష్యూ అయింది. కానీ మనకి ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఇది కులాల సమస్య అవుద్ది. గతంలో కూడా మనకి తెలంగాణ ఇవన్నీ సమస్యలు వచ్చినప్పుడు ఇక్కడ ఏమైనా అక్కడ నేను లాస్ట్ టైం కూడా నేను అమరావతికి వెళ్ళినప్పుడు చెప్పానంటే మీరు ఒక సమస్యని మీరు చాలా లోతుగా పరిశీలించకుండా పై పైన నిర్ణయాలు తీసుకుంటే దీని వెనక చాలా కుల పోరాటాలు వస్తాయి. ఇది ప్రతి ఒక్కరూ ఆచితూచి ప్రతి రాజకీయ పార్టీ ఒక పరిశ్రమ పెట్టాలన్నా ఇది ఎవరికి ఇలా ఎవరి దేనివల్ల ఎంత అంటే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సామాజిక ప్రభావం అంచనా తీసుకోకుండా ఎలా పడితే అలా ఒక ఆలోచన ఒక దూరం ఒక లోతైన ఆలోచన లేకుండా పరిశ్రమలు పెట్టేస్తే వాటి వల్ల చాలా సమస్యలు వస్తాయి. కాకపోతే అడ్వాంటేజ్ కేవలం కొన్ని కులం అంటే మనం నగ్నంగా మాట్లాడుకోవాలంటే సంపద ఎప్పుడు కొన్ని కులాల మధ్యలోనే ఉందా కొన్ని అగ్రకులాల మధ్యలోనే ఉంటుంది. నేను దేనికి వ్యతిరేకం కాదు కానీ దెబ్బతింటున్నప్పుడు మత్స్యకారులు విదేశాల్లో లాగా వాళ్ళు ఒక జాతి కాదు ఇక్కడ మనకు ఒక కులం. సో మత్స్యకారులు దెబ్బతింటున్నప్పుడు ఇంకొద్ది మంది అడ్వాంటేజ్ పొందుతున్నప్పుడు దీన్ని ప్రభుత్వం ఇలాంటి జరగకుండా ముందు ముందు చూసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అందుకనే ఒక పరిశ్రమకి లైసెన్స్ ఇచ్చేటప్పుడు కానీ దానిని అక్కడ నడిచేటప్పుడు నడపాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు కానీ ఇవన్నీ ఆలోచించి తీసుకోవాలి. ముఖ్యంగా అది సముద్రానికి దగ్గరలో తీర ప్రాంతం దగ్గరికి తీసుకెళ్ళమని అందరూ అడుగుతున్నారు. అలా కాకుండా వీళ్ళని తీసుకొని విలేజ్ ఊరు మధ్యలో పెట్టి గ్రామకంఠం మధ్యలో పెట్టి వీటన్నిటిలో జరపడం వల్ల చాలా నష్టాలు ఉంటాయి. ఇప్పటికే ఉద్రిక్తులు చాలా బలంగా ఉన్నాయి. నా విన్నపం తెలుగుదేశం ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఏంటంటే దయచేసి దీన్ని ఒకటి ఎంత పాసిబిలిటీ దీన్ని ఈ పరిశ్రమని తీర ప్రాంతానికి జరిపితే జరపండి. లేదంటే అసలు ముందు ఇంతమందిని అరెస్ట్ చేశారు ఆడవారిని అని కాకుండా ఇంతమందిని మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టారు. నిజంగా ఇలాంటి కేసులన్నిటికీ ముఖ్యంగా నాకు నా ఉద్దేశం ఏంటంటే ఒక కోర్టు వారిని కూడా నేను కోరేది ఏంటంటే ఒక కమిటీని ఏర్పాటు చేయండి. నిజంగా ప్రజల్లో ఇప్పుడు నేను చెప్పింది కాకుండా ఎవరు చెప్పింది కాకుండా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీతోటి ప్రజలతోటి డైరెక్ట్గా మాట్లాడమని చెప్పండి. దీంట్లో సమస్యలు ఎంత ఉన్నాయి లోతుగా విశ్లేషణ జరిపి నిజంగా ఇది అందరూ చెప్పి అందరూ ఉన్నట్టుగా నిజంగా సమస్య ఉంది ఇక్కడ అనుకున్నప్పుడు దీన్ని దయచేసి తీర ప్రాంతానికి జరపవలసిందిగా ఈ పరిశ్రమని ఇక్కడ ఉండకూడదని నేను కోరుకున్నాను. అలాగే ఇక్కడున్న బాధితులందరికీ వారి కుటుంబ సభ్యులందరికీ ఏ విధమైన న్యాయపరమైన సమస్యలు ఉన్నప్పుడు మీకు న్యాయవాదులు కోర్టులో అండగా ఉన్నప్పుడు ఖచ్చితంగా జనసేన మీతో తోడుగా ఉంటుందని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇక్కడ మీకు ఎలాంటి కేసులు ఉన్నా కానీ మీకు అలాగే ఏ స్థాయి కోర్టులు అయినా సరే మాట్లాడతాం. అలాగే ఇది దయచేసి తెలుగుదేశం ప్రభుత్వానికి దయచేసి ఒక నందిగ్రామం చేయకండి. దీన్ని జాగ్రత్తగా ఆచితూచి మీరు చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం గెలుపొందడానికి చాలా బలంగా నిలబడిన జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా. మొత్తం తెలుగుదేశం పార్టీకే వచ్చినాయి అన్ని శాసనసభ్యులు అందరూ అక్కడి నుంచే గెలుపొందారు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు. అలాగే ఎంపీ గంగరాజ్ గారు కూడా సరైన స్పందన లేదని అంటున్నారు. ముఖ్యంగా బీజేపీ ఎంపీలకు నేను చెప్పేది ఏంటంటే బీజేపీ ఎమ్మెల్యేలకు కానీ బీజేపీ ఎంపీలకు కానీ ఒకవైపున ప్రధానమంత్రి గారు గంగ ప్రక్షాళన కోసం ఆయన నడుం కడితే మీరు ఇక్కడ గోదావరిని కలుషితం చేయడం కంకణం కట్టుకున్నారా ఏంటో నాకు అనిపిస్తూ ఉంది. దయచేసి మీరు ఒకసారి మోదీ గారిని ఇదిగా ఇన్స్పిరేషన్గా తీసుకుని దయచేసి ఇలాంటి పరిశ్రమలు పడుతున్న పెట్టే పరిస్థితుల్లో ఇక్కడ కాలుష్యం వచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు దీన్ని దయచేసి మీ వంతు సహాయంగా ఇది ఇక్కడ ప్రజలకు అండగా నిలబడాలని చెప్పేసి గోకరాజ్ గారు ఎంపీ గోకరాజ్ బీజేపీ ఎంపీ గోకరాజ్ గంగరాజ్ గారికి మిగతా తెలుగుదేశం ఎంపీలకి బీజేపీ ఎమ్మెల్యేలకి తెలుగుదేశం ఎమ్మెల్యేలకి నేను సభము ఈ ప్రెస్ మీట్ ముఖంగా నేను కోరుకుంటున్నాను. కానీ ప్రభుత్వం మొండి వైఖరి వహించే పక్షంలో నేను ఏ పార్టీలు అయితే కలిసి వస్తాయో వారికి నా మద్దతుతోటి దీన్ని సాధ్యమైనంత శాంతియుతమైన పోరాటం చేయడానికి నేను ప్రజలకి మా ముఖ్యంగా ఈ గ్రామాల ప్రజలకు మద్దతుగా ఉంటాను. కాకపోతే దీనిని హింసాత్మకంగా ఇట్లాంటి అందుకని జరగకుండా ఒకటి కొంచెం నేను ఒకసారి నా సహనం భరించాల్సి వస్తే అందుకని దయచేసి మీరు నేను ఏదైనా మాట్లాడుతున్నప్పుడు అది వెనక్కి తీసుకోవడం కాదు కానీ చాలా జాగ్రత్తగా ఆచితూచి చేయాల్సి వస్తుంది కాబట్టి అందుకని మీ సహనంగా కొంచెం ఉండాలని నేను కోరుకుంటున్నాను.
కానీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం దీనిని వెనక్కి తీసుకోవాల్సిందిగా, ఈ పరిశ్రమని లేదంటే పరిశ్రమ తెలుగుదేశం ప్రభుత్వం దీనిని వెనక్కి తీసుకోలేని పరిస్థితుల్లో ఇది హైకోర్టు వారు దీని మీద ఒక కమిటీ నియమించి స్వచ్ఛందంగా దీని వెనకలో ఏమేమి జరుగుతుంది, లోతుపాతలని పరిశీలించి దీని మీద వారు ఒక ఒపీనియన్ ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను.